గుడ్ మార్నింగ్ కాఫీ టైమ్ సిప్ అండ్ సీకి స్వాగతం. శుభ ఆదివారం. శ్రీ సత్య ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వార్తలు, అలాగే జిల్లాకి సంబంధించినటువంటి వార్తల మీద విశ్లేషణ చేయడానికి స్టూడియోలో శ్రీ సత్య న్యూస్ సీనియర్ యాంకర్, ప్రఖ్యాత వ్యాఖ్యాత, సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తల మీద వెళ్ళేసి ప్రపంచవ్యాప్తంగా కూడా మాట్లాడాలి ఇప్పుడు. అవును, దేశ ప్రపంచవ్యాప్తంగా. ఎస్, కరెక్ట్, బాగా చెప్పారు. ఈనాడుకు సంబంధించి భూతల పోరు, రష్యా సేవల్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ బలగాలు, పేలుళ్లతో దద్దరెళ్తున్న కీవ్, కూలుతున్న భవంతులు, మరణాలపై స్పష్టత కరువు, భద్రతా మండలిలో తీర్మానాన్ని వీటో చేసిన రష్యా. అలాగే సాక్షిలో సేమ్ ఇదే, కీవ్లో రణరంగం, ఉక్రెయిన్ రాజధానిలో హోరాహోరీ పోరు. అలాగే తిరుపతిలో తిరుపతి పద్మావతి పీడియాట్రిక్ కార్డియాటిక్ ఆసుపత్రిలో చిన్నారులకు పరీక్షిస్తున్న వైద్యులు, గుండె ఘోషకు సూపర్ ఉద్యమం, హృద్యోగ సమస్యలతో పుట్టిన పేద పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం స్వాంతన, మంచి సేవ. శాంతి సాధనకు ప్రయత్నం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధానమంత్రి మోదీ హామీ, వైద్య రంగంలో పెద్ద ఎత్తున ప్రవేశించండి, ప్రైవేట్ సంస్థలకు ప్రధాని పిలుపు. ఆంధ్రజ్యోతిలో ఉక్రెయిన్ ప్రతిఘటన, అమెరికా జర్మనీ ఆయుధాలు ఇవ్వడంతో ఇక భీకర పోరు. అమెరికా జర్మనీ రెండు ఉక్రెయిన్కి ఇస్తున్నాయి అన్ని. కీవ్లో భీకర పోరు, ప్రజాశక్తి కెవ్వు మన కీవ్ వార్త. ఇక భీకర పోరు, రష్యా సైన్యానికి చుక్కలు చూపుతున్న ఉక్రెయిన్ చిన్న దేశమైన. ఇక ఆంధ్ర ప్రభుకి సంబంధించి తగ్గేదేలే, ఇద్దరే ఇద్దరే. టౌన్షిప్లకు భూసేకరణ, సిఆర్డిఏ కసరత్తు, అక్రమ లేవట్లపై కొరడ, రిజిస్ట్రేషన్ నిలిపివేత. ఇది రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెయిన్, ప్రపంచవ్యాప్తంగా మనం చర్చించుకుంటాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇప్పుడు ఏదైనా మన చిన్న ఒక వివాదం వచ్చినట్టు నలుగురు తిట్టుకున్నా కొట్టుకున్నా అది మానసికంగాను విపరీతమైన అభిప్రాయ భేదాలతో చాలా ఇబ్బందికరమైన మానం. అది ఒక రెండు దేశాలు యుద్ధంతో, యుద్ధం పేరుతోటి యుద్ధం చేస్తూ ఉంటాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి దీని మీద. ఇది ఈగో ఫీలింగ్, ఇది ఇది ఈగోతో వచ్చినటువంటి సమస్య ఇది. ఎందుకంటే సోవియట్ రష్యాలో ఉన్నటువంటి ఈ ఉక్రెయిన్ ఏదైతే ఉందో, ఆ ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని 30 సంవత్సరాల నుంచి అది స్వతంత్ర దేశంగా పరిపాలన సాగిస్తూ ఉంది. అయితే ఈ ముఖ్యంగా రష్యాకి సంబంధించినటువంటి రక్షణ వలయం అంతా అక్కడే ఉంటుందట. రష్యాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కానీ, ఈ రక్షణకు సంబంధించి ఆయుధాలు కానీ, అన్ని అణు స్థావరాలు అన్నీ కూడా అక్కడే వాళ్ళు ఏర్పాటు చేశారట. ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు అది స్వతంత్ర దేశం అయిపోయింది. స్వతంత్ర దేశం అయిపోయిన తర్వాత మళ్ళీ రష్యా అవన్నీ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. అయితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్కి మధ్య మళ్ళీ తన భూభాగంలో కలుపుకోవాలని ఉక్రెయిన్ని ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే దీనికి ఉక్రెయిన్ ఏం చేసిందంటే, వాళ్ళకి జవాబుగా చెప్పడానికని ఇది యూరప్ దేశాలతో సభ్యత్వం కలవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. అలానే నాటో దేశాలతో కూడా సభ్యత్వం కలవాలని నిర్ణయించింది. ఎప్పుడైతే ఆ దేశాల్లో కనుక సభ్యత్వం వస్తే, ఇప్పుడు ఉక్రెయిన్తో కాదు యుద్ధం, ఆ అన్ని దేశాలతో కలిపి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తాము. కాబట్టి ఆ దాంట్లో సభ్యత్వం రాకముందే మనం ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద ఆ పుతిన్ గారు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇద్దరు అగ్రనాయకులు ఉన్నటువంటి అదే అహంకారం అనాలా, లేకపోతే యుగో అనాలా, ఏదైనా కానీ ప్రజలందరూ బాధపడుతున్నారు. ఇదివరకు ఆ రాజుల కాలంలో చేసుకున్నటువంటి యుద్ధం కాదు ఇది. రాజుల కాలంలో యుద్ధం చేసుకుంటే శంఖం పూరించే వాళ్ళు, చోటికి రండి రాని వాళ్ళు, వాళ్ళని చోటికి రండి, పెద్ద ఓపెన్ ప్లేస్ కు రండి అక్కడ అని ఒక నియమాలు ఉంటాయి. సూర్యోదయం కాగాలే యుద్ధం చేయటం, యుద్ధం వేరు. అవును, సూర్యోదయం కాగాలి యుద్ధం చేయటం, మళ్ళీ సూర్యాస్తమయం కాగాలే ముగించటం. అప్పుడు ఎవరైతే ఆ సైన్యంలో ఉన్నారో వాళ్ళే చనిపోయేవాళ్ళు, ప్రజలకి సంబంధం లేదు. కానీ ఇది ప్రజలతో ముడిపడినటువంటి సమస్య, నేరుగా స్థావరాల మీద, నగరం మీద దాడి. అవును, ఏ పాపం పుణ్యం తెలియనటువంటి ప్రజలు, పాపం అమాయకమైనటువంటి ప్రజలు ఈరోజు ఎంతమంది చనిపోయారు, వాళ్ళ ఇళ్ళన్నీ ఎంత ధ్వంసం అయిపోయినాయి. ఈరోజు మన మన దేశం నుంచి ఎంతోమంది విద్యార్థులు అక్కడ మెడిసిన్ చీప్గా మనకి లభిస్తుందనే ఉద్దేశంతో, విద్య తక్కువ ఫీజుతో లభిస్తుందని చెప్పి ఎంతోమంది తల్లిదండ్రులు ఇక్కడ కష్టపడి, ఇప్పుడు మనకు తెలియదు, మనం ఏమనుకుంటాం, ఆ మెడిసిన్ చదివిస్తున్నారంటే కోటీశ్వర్ల బిడ్డలు చదివిస్తున్నారేమనుకుంటాం. కానీ ఈరోజు మన జిల్లా నుంచి వెళ్ళినటువంటి పిల్లలు కనుక చూస్తే,
మధ్యతరగతి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని కూడా మెడిసిన్ చేయించాలనే ఉద్దేశంతో ఆకాంక్షలతో ఎన్నో వేల మైళ్ళ దూరం ఉన్నటువంటి అక్కడికి పంపించడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ ఆ తల్లిదండ్రులందరూ కూడా ఎంత హృదయ విదారకంగా ఆవేదన చెందుతున్నారు. కనెక్షన్ ఏం జరుగుతుందో ఏదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. నిన్నటి వరకు మనకి కంట్రోల్ రూమ్ పెట్టారు ఇక్కడ 1077 అని. 15 మంది మన జిల్లా నుంచి వెళ్ళినట్టు తెలిసింది. నిన్న మళ్ళీ ఇంకొక 5 గుర్తించారు. మొత్తం ఇప్పుడు 20 మంది ఉన్నారు అక్కడ. 20 మంది ఎప్పుడు రావాలి అనేది అర్థం కావట్లేదు. అయితే నిన్న భారత ప్రభుత్వం మంచి ప్రయత్నం చేసింది. రెండు వందల మళ్ళీ ఇంకొక విమానం కూడా బయలుదేరుతుంది. అయితే దాంట్లో మన ఏపీకి సంబంధించిన 10 మందే ఉన్నారు. అంటే మొత్తం మీద మన వాళ్ళని కూడా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పటికీ ఏమి యుద్ధ వాతావరణం అయితే ఏమి లేదు. ముఖ్యంగా కీవ్ అనే నగరం మీదే దృష్టిని సారించారు. కాబట్టి ఇది వాణిజ్య నగరం అదే మనకి ఏదైతే ఉంటాయి కదా, ఇప్పుడు మనకి అమరావతి మన స్టేట్ కి రాజధాని, అలానే అక్కడ భాగ్యనగరం, అలానే అక్కడ కీవ్ నగరం అయి ఉంటుంది ప్రధానమైనటువంటిది. అవును, దాని మీద చేస్తున్నది. ఏదైనా అగ్రనాయకులు ఒక మెట్టు తగ్గి ఈరోజు భారతదేశం కూడా శాంతి మార్గం ద్వారానే చేసుకోవాలంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ నాటో దేశాలన్నీ కూడా ఆయుధాలు పంపిస్తూ ఉంటున్నారు. ఇది యుద్ధం పెరిగేదానికి సంకేతాలే కానీ భారతదేశం చెప్పినట్లు, మోడీ గారు చెప్పినట్లు శాంతి ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది, తప్పితే యుద్ధం ద్వారా పరిష్కారం కాదు అని అంటారు. ఇప్పుడు చూడండి, మన మీద ఇటుపక్క చైనా కాలు దూగుతుంది, ఇటుపక్క పాకిస్తాన్ కాలు దూగుతుంది, అయినా కానీ మనం ఎప్పుడో సర్జికల్ స్ట్రైక్ మన వాళ్ళు చేసేది ఎప్పుడంటే మరీ వాళ్ళు మన భూభాగంలో అసహనంగా చేసినప్పుడు అట్లా మళ్ళీ ఆ బార్డర్ దాటిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు ఏమంటారు, అది శాంతియుతమైనటువంటి వాతావరణం. ఎందుకంటే అంతిమంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అది యుద్ధం వల్ల. యుద్ధానికి ఈ యుద్ధానికి చాలా తేడా అది. ఇది మన ఆంధ్రప్రదేశ్ అంతే ఉంటదట, అది అంతే చిన్నది, 5 కోట్లు అంతే ఉండేది. అది ప్రపంచ అగ్రగామి దేశం. అగ్రగామి దేశం అంటే ఇప్పుడు అక్కడి నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ మనకి అక్కడి నుంచి వస్తుంది, అలానే క్రూడ్ ఆయిల్స్ అక్కడి నుంచి వస్తుంది. అంటే మంచి సంపద ఉన్నటువంటి దేశం. ఆల్మోస్ట్ ఇప్పుడు చైనా శ్రీలంకలో 220 రూపాయలకి ఆయిల్ పోయిందంటే మనకు కూడా పెరిగేదానికి అవకాశం. టాక్స్ వస్తున్నాయి, పెరుగుతాయి అది. కాబట్టి అందరం కూడా కోరుకోవాల్సింది శాంతిని కోరుకోవాలి. కరెక్ట్. ఇక మనం ప్రకాశం జిల్లాకి సంబంధించి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బాంబుల మూతతో భయం పెట్టులు మనం ఆంధ్రజ్యోతి వేశారు. చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పల్స్ పోలియో అనేది కనుక భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి సమస్యగా కొంతకాలం ఇది వచ్చింది. పల్స్ పోలియో అంటే ఆ రోజుల్లో బిడ్డ పుడుతున్నాడు అంటే భయపడేవాళ్ళు, అంగవైకల్యంతో పుడతాడని. దానికి ఈ రోజు కరోనాకి ఏ విధంగా అయితే వ్యాక్సిన్ లేదు, ఆ రోజు ఆ వ్యాధి వచ్చినప్పుడు కూడా వ్యాక్సిన్ లేదు. కొంతకాలం ప్రయోగాలు అన్ని చేసిన దాని మీద ఒక మంచి దానికి ట్రీట్మెంట్ వ్యాక్సిన్ని కనుక్కున్నారు చుక్కల మందు ద్వారా. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం అని చెప్పి చేస్తూ ఉంటారు. అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల్లోపు బిడ్డకి ప్రతి సంవత్సరం వేయించాలి. అప్పుడే పుట్టిన బిడ్డ కూడా పల్స్ పోలియో కాబట్టి ఎందుకనంటే ఇది ఆ సంవత్సరం వరకు పనిచేస్తుంది. పనిచేయచ్చు అయినా కానీ ముందు జాగ్రత్తతోటి ఇది వేయటం జరుగుతుంది. చూడండి, పల్స్ పోలియో వచ్చినటువంటి బిడ్డలు ఇక్కడి నుంచి కాళ్ళు చచ్చిపడిపోతే వాడు అసలు నడవలేడు, అది చెప్పలేనటువంటి భవిష్యత్తులో భారం పాపం. ఇటువంటిది దానికోసం అయితే మన సైంటిస్టులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఈ పోలియోకి మంచి మందుని కనిపెట్టి ఈ ప్రపంచానికి అందించారు. ఈ బిడ్డల భవిష్యత్తుకి మంచి బంగారు బాట వేసినట్లే. దీనికి సంబంధించి మనకి జిల్లాలో 358,116 మంది ఉన్నారండి పల్స్ పోలియో వేయించుకోవాల్సినటువంటి గుర్తించారు. దానికి 10,781 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఏంటంటే కొన్ని కేంద్రాలు ఎంపిక చేశారు, ఆ కేంద్రాల దగ్గరికి మనం బిడ్డలను తీసుకెళ్తే వాళ్ళు వేస్తారు. రేపు ఎల్లుండి ఏంటంటే మొబైల్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో, అలానే ఇప్పుడు ఏదైనా పనులకు వెళ్తారు, పొలం పనులకు వెళ్తారు, అక్కడ పిల్లలు తీసుకెళ్తారు, అక్కడికి వెళ్ళి కూడా వేస్తారు. ఎక్కడైనా వేయించుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ గారు నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఇక 3 కోట్లతో చెన్నకేశవుని దేవస్థానం అభివృద్ధి రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిన్న మార్కాపురం వచ్చినట్టు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవస్థానంలో
మర్కాపురంలో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం. ప్రకాశం జిల్లా ఖ్యాతి ఏమిటంటే చెన్నకేశ్వర స్వామి యొక్క శిఖరం అని చెబుతారు మన వాళ్ళు. ప్రకాశం జిల్లా గొప్పతనం ఏమిటంటే చెన్నకేశ్వర స్వామి గోపుర శిఖరం ఎంత ఎత్తుందో అంత ఎత్తుందా ప్రకాశం జిల్లా ఖ్యాతి అని మన వాళ్ళు సరదాగా అంటుంటారు. అటువంటిది ఆ శిఖరానికే ఆ శిఖర దర్శనానికి కూడా పెద్ద ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ కాలంలో దాన్ని బాగా ఆక్రమణలకు గురైపోయింది. గుడి చుట్టూ మీరు వెళ్తే అంత ఆక్రమణలకు గురై ఉంటాయి అన్ని వ్యాపార సంస్థలు. అయితే పెద్ద పుణ్యక్షేత్రం అది మన జిల్లాలో. దానికి నిన్న వెల్లంపల్లి శ్రీనివాస గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వచ్చి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు అవి చేసినటువంటి సందర్భంలో దీనికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువ మంది భక్తులు వెళ్లేటటువంటి ప్రదేశం అంటే తిరుమల లాగా బాగా జరుగుతాయి కాబట్టి అక్కడ డార్మేటరీ కూడా నిర్మించాలని అంటే వసతి గృహాలు కూడా నిర్మిస్తే వచ్చినటువంటి భక్తులు అక్కడ ఉండి పూజలు అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. అయితే పాపం ఆయన ఈ దేవుడిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తే జిల్లా విభజన శాఖ ఆయనకి తగిలింది. మార్కాపురం జేఏసీ నాయకులంతా ఆయన అక్కడ ప్రతిఘటించారు. మార్కాపురాన్ని జిల్లా చేయాలి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకువెళ్ళి మంత్రివర్గంలో ప్రవేశపెట్టి మార్కాపురం ప్రత్యేక జిల్లాగా చేయాలని మొత్తం మీద ఈ ఆయన చెన్నకేశ్వర స్వామిని వేడుకున్నారు. జేఏసీ నాయకులు వచ్చి ఈయన వేడుకున్నారు. అది న్యాయమైన కోరికే పాపం. రైట్. ప్రతి సోమవారం గ్రీవెన్స్ అంటే సోమవారం గ్రీవెన్స్ ఉంటుంది. ఎస్పీ గారు ఈ కరోనా తీవ్రత వచ్చిన సందర్భంలో కలెక్టర్ గారు ఎస్పీ గారు రెండు గ్రీవెన్స్ ఆపేశారు. అయితే గత 2 వారాల నుంచి కలెక్టర్ గారి గ్రీవెన్స్ ప్రారంభించారు. ఎస్పీ గారి గ్రీవెన్స్ ని ఈ రేపు సోమవారం నుంచి సోమవారం నుంచి మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్లు ఎస్పీ గారు తెలియజేశారు. అయినా కానీ ఆపలేదు. వర్చువల్ విధానం ద్వారానే అన్ని పోలీస్ స్టేషన్లకి ఈ నూతన టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడటం ఇవన్నీ కూడా చేశారు. అయితే ప్రత్యక్షంగా రేపటి నుంచి మళ్ళీ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఎస్పీ గారిని డైరెక్ట్గా కలవచ్చు. మారుమూల ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎక్కువ మందిని రావద్దని కూడా చెబుతున్నారు. ఎందుకంటే అక్కడి నుంచే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కనుక వెళ్తే అక్కడి నుంచి వర్చువల్ విధానాలు కూడా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు చేశారు సిద్ధార్థ కౌశల్ గారు చేశారు. అన్ని స్టేషన్ని లైన్లోకి తీసుకుంటారు. తీసుకొని వాళ్ళతో నేరుగా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి గిద్దలూరు ఒక సమస్య వచ్చి ఎవరైనా చెప్పాడు అనుకోండి బాధితుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి సీఎం లైన్లో గమనించాను. అటువంటి విధానాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టారు. మేడం గారు ఇప్పుడు ప్రతి శనివారం ట్రాఫిక్ కంట్రోల్ మీద ఒక కార్యక్రమం పెట్టారు కదా, దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. లెప్రసీ సర్వేలో ఏ నెములు తప్పనిసరి ఇప్పుడు కుష్టి వ్యాధికి సంబంధించి పల్స్ పోలియో కూడా అట్లాంటిదే అది చాలా వరకు తగ్గు ముఖం పడి. అవును, ఈ కుష్టి వ్యాధి అనేది మనకి గతంలో ఒక పెద్ద వ్యాధి అనమాట. గతంలో ఎలాంటిదంటే ఈ వ్యాధి రాజుల కాలంలో రాచపుండు అని ఉండేది. రాచపుండుకి నయం కాదంట, రాచపుండుకి మందు లేదు, రాచపుండు నయం కాదంట. అలాంటిదే ఈ కుష్టి వ్యాధి కూడా. ఈ కుష్టి వ్యాధి వచ్చినటువంటి వాళ్ళని గతంలో సాంఘిక బహిష్కరణ చేసేవాడు. ఇటువంటి వాళ్ళకి మహాత్మా గాంధీ ఎందుకు అయ్యాడు, ఇటువంటి కుష్టి వ్యాధి గ్రస్తులకి సేవ చేశాడు కాబట్టి ఆయన మహాత్ముడే. అలానే మదర్ తెరీసా మదర్ ఎందుకు అయింది, వాళ్ళకి సపరేట్ కాలనీలు కూడా ఏర్పాటు చేసి వ్యాధి గ్రస్తులకి సేవ చేయబట్టి వాళ్ళు నిలబడిపోయారు. ఒక మదర్ గా ఒక ఫాదర్ గా నిలబడ్డారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళని సాంఘిక బహిష్కరణ కూడా చేసేవాడు. ఆ తరుణంలో ఇప్పుడు ఇందాక మనం పోలియో చెప్పుకున్నట్లే అప్పుడు దానికి కూడా మందు లేదు, కానీ ఇప్పుడు క్షయవ్యాధి దీనికి మందు ఉంది కుష్టి వ్యాధికి. అలానే క్షయవ్యాధి కూడా క్షయ ఉన్నా కానీ అటన్నిటికి ఇప్పుడు మందులు వచ్చినాయి. దీనికి కూడా లెప్రసీకి కూడా మందు వచ్చింది. అయితే దానికి అవగాహన కల్పించాలి. అంటే ఒంటి మీద ఏదన్నా కొన్ని మచ్చలు ఏర్పడుతున్నాయి, ఆ మచ్చలు కనుక మనం ఇట్లా ఒత్తి చూసామనుకోండి స్పర్శ ఉండదు. ఓహో, అది దాని లక్షణం. ఆ మచ్చకి స్పర్శ కనుక లేకపోతే ఇది కుష్టి వ్యాధి లక్షణంగా మనం గమనించాలి. కానీ కొన్ని మచ్చలు ఉంటాయి, మనకి ఎంత దెబ్బ తగిలినప్పుడు మచ్చ పడుద్ది, దాన్ని నొక్కామనుకోండి మనకి నొప్పి పుడుతుంది శరీరం. స్పర్శ లేకపోతే కుష్టి వ్యాధి కింద పరిగణలోకి తీసుకోవాలి. కావచ్చు కాకపోవచ్చు, ప్రాథమిక స్థాయిలో అది ఉన్నప్పుడు వెంటనే కనుక పరీక్ష చేయించుకుంటే ఉంటుంది. దాని మీద సర్వే కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు కుష్టి వ్యాధి అనేది అసలు సమస్య కాదు, అందరితోటి సహజీవనం కూడా చేయొచ్చు దీనితో. కాబట్టి దానికి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఆ మెడిసిన్స్ ఇచ్చేదానికి ఏఎన్ఎంలు తప్పనిసరిగా పాల్గొంటే ఏఎన్ఎంలు డోర్ టు డోర్ తిరుగుతారు కాబట్టి వాళ్ళకి తెలిసేటటువంటి అవకాశం ఉంది. డోర్ టు డోర్ తిరిగి దీని మీద అవగాహన కల్పించి
ఇటువంటి కేసులు వచ్చినా కానీ సీక్రెట్ గా ఉంచుతారు, మళ్ళీ చెప్పరు. బయట వాళ్ళు అందరూ భయపడతారు కాబట్టి, ఇంట్లో వాళ్ళు కూడా భయపడతారు, ఇంకా అవగాహన కూడా రావట్లేదు. దాన్ని సీక్రెట్ కూడా ఉండేటటువంటి అంశాలు కాబట్టి లెప్రసీని కూడా మన సమాజంలో నుంచి ఇంకా దూరం చేసేట్లు మనం ప్రయత్నం చేయాలని డిఎండిహెచ్ఓ గారు చెప్పడం. కాఫీ టైమ్ సిప్పన్సీలో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. కాఫీ టైమ్ సిప్పన్సీకి తిరిగి స్వాగతం. పెండింగ్ కేసుల పరిష్కారంపై ఈ దృష్టి అంటే ఎస్పీ గారు అండి, మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం నిన్న సమావేశం వేరు కోర్టు హాల్. జిల్లాలో ఉన్నటువంటి కేసులు ముఖ్యంగా పరిష్కారం కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేయాలి, అలానే సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ బాగా అమలు చేయాలి. ఆ ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటివి కేసులు ఏదైనా ఉంటే అవి పరిష్కరించాలంటే కలెక్టర్ గారు పనిచేయాలి, అలానే కేసులన్నీ కంప్లీట్ కావాలంటే జడ్జి గారు పనిచేయాలి. అంటే వీళ్ళు ముగ్గురు త్రిమూర్తుల్లాగా సమన్వయం, అలానే జిల్లా జైలు సూపరింటెండెంట్ ఉంటాడు. అంటే వీళ్ళు ఈ ఖైదీలు అందరూ ఎక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు కాబట్టి నలుగురు నాలుగు స్తంభాల్లాగా ఉండి బాగా పనిచేస్తేనే లా అండ్ ఆర్డర్ బాగా పనిచేస్తుంది. దీనికి సంబంధించి నిన్న నలుగురు కూడా సమావేశమయ్యారు. అంటే నలుగురు ఉన్నతాధికారులు జిల్లాకి ప్రధానమైనటువంటి వాళ్ళు సమావేశమయ్యారంటే ఇది ప్రత్యేకమైనటువంటి సమావేశం కింద లెక్కే. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కేసులు ఎలా జరుగుతున్నాయి, ఆ కేసులు నియంత్రించడానికి ఎలాంటి పని చేయాలని చెప్పి జిల్లా ఎస్పీ గారు, అట్లానే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు కానీ వాటిలో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ సరి చేసుకోవడానికి ఎస్పీ గారు, అలానే జడ్జి గారు కేసులు సత్వర పరిష్కారాన్ని అంటే లోక్ అదాలత్లు పెట్టింది కూడా అదే సామరస్యంగా ఒకళ్ళొకళ్ళు రాజీ మార్గం అనేది. ఆ ఉక్రెయిన్ వాళ్ళకి ఉక్రెయిన్ రష్యాకి ఈ రాజీ మార్గం చెబితేనే ఇప్పుడు లోక్ అదాలత్ పెట్టారు వాళ్ళ దగ్గర, పెడితే కానీ ఇది సామరస్యం అయ్యేదానికి అవకాశం లేదు. అలానే జిల్లాలో ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయి, ఖైదీలు తీసుకెళ్లి లోపలేసారు కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఆ ఖైదీలు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, ఉదయాన్నే వాడికి టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, సాయంత్రం భోజనం పెట్టాలి, అన్ని ఆరోగ్య పరిరక్షణ ఉంటుంది. వాటన్నిటి మీద కూడా జిల్లా జైలు సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో అక్కడ వ్యవహారం ఇవన్నిటి మీద కూలంకషంగా దృష్టి సారించి ముఖ్యంగా పెండింగ్ కేసులు కనుక దృష్టి పెట్టి అవి పరిష్కారం అయినాయి అనుకోండి, జిల్లాలో శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముగ్గురు కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మల్లన్న తలపాగా గ్రామోత్సవం ఏంటి, మల్లన్న తలపాగాకి గ్రామోత్సవం ఏంటి, అట్లా ఎక్కడ తలపాగా అంటే శ్రీశైలంలో స్వామివారికి లింగోద్భవ సమయం అని చేస్తారు. మహాశివరాత్రి అంటే అదే శివరాత్రి అన్నం. రాత్రి అంటే స్వామివారు రాత్రి 12 గంటల మధ్య కాలంలో లింగోద్భవం జరిగింది. ఇప్పుడు శివుడిని ఆకారంతో మనం పూజ చేయంగా లింగరూపంలో మనం పూజ చేస్తాం. ఆ లింగరూపంలో ఆవిర్భవించింది మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి వేళ ఆయన ఆవిర్భవించాడు. ఆ సమయంలో ఏం చేస్తారంటే స్వామివారి గుడికి పాగా అని కడతారు, అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఆ తలపాగా అంటే శివలింగానికి కట్టేది కాదు, చుట్టూ గుడి చుట్టూ కడతారు, గుడి ప్రాకారానికి చుట్టూ గోపురానికి ఆ చుట్టూ ఉన్నటువంటి నందులు ఉంటాయి, ఆ నందులన్నిటికీ గుడి చుట్టూ పాగా కడతారు అన్నమాట. అది ఒక కుటుంబం మనకి కొన్ని సంవత్సరాలుగా చేస్తుంది, పృథ్వీ వెంకటేశ్వర్లు గారని వేటపాలి అని చెందినటువంటి వాళ్ళు ఆ కుటుంబం వాళ్ళు దాన్ని చేస్తున్నారు. అంటే ఇది భక్తితో చేసేటటువంటి పని, డబ్బులు కూడా ఏం తీసుకోరు వీళ్ళు, ఎందుకనంటే వాళ్ళ పని మానుకొని చేయాలి. ఇప్పుడు అసలే నేత అన్న వాడు కష్టపడి పని చేస్తేనే వాడికి గడవటల్లా, అలాంటిది దైవం మీద భక్తితో వాడు పనులు మానుకొని ఇది చేస్తాను, ఇది దీని ప్రత్యేకత. అంటే వాళ్ళకే అవకాశం రావడం అనేది ఇది ఒక దైవ కృపగా కూడా శ్రీశైలానికి ప్రతి సంవత్సరం వాళ్ళే ఇస్తారు. శ్రీశైలం ఎక్కడ దాన్ని తయారు చేసి ప్రతి సంవత్సరం వాళ్ళే ఇస్తారు. దాన్ని నిన్న ఊరేగింపు కూడా చేసి అందరు భక్తులందరూ కూడా దాన్ని దర్శించుకున్నారు. కొన్ని చిత్రాలు ఇట్లానే వింటుంటే ఆసక్తికరంగా ఇప్పుడు శ్రీశైలానికి వాళ్ళు తలపాగా అది తలపాగా ఇచ్చారా, అదే చీరాల్లో ఉన్నటువంటి మహిళా భక్తులు కొంతమంది భద్రాచలంలో రాముల వారి కళ్యాణానికి తరంబరాలు పంపిస్తారు ఇక్కడ నుంచి ఎట్లా ఆ ఒడ్లని గోటితోటి ఒలుస్తారు, అంటే మరేసింది కాదు, మరేసేమని కొన్ని విరిగిపోతాయి. అలాగే స్వామివారికి ఇచ్చేటటువంటి అక్షతలు మంచి అక్షతలు ఉండాలనే ఉద్దేశంతో గోటితోటి ఒలుస్తారు, ఒలిచి వాటిల్ని అక్కడికి పంపిస్తారు. ఆ అవకాశం కూడా మనకి చీరాల వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎలా 10 మంది ఎలా అయ్యారంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దాంట్లో భక్తులు ఉన్నారు. అమెరికాలో కూడా ఇప్పుడు గోటుతోటి ఈ ఒడ్లను ఒలిచి వీళ్ళకి కొరియర్ ద్వారా పంపిస్తే అవన్నీ ఇప్పుడు మనకి భద్రాచలం పంపిస్తున్నారు. ఈ రెండు రకాలైనటువంటి అదృష్టమేనాలి ఒక రకంగా, అంటే భక్తి ఉన్నటువంటి వాళ్ళకి అంతే, ఆ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక అదృష్టం లాగానే భావించాలి. ఈ రెండు కూడా చీరాల ప్రాంతానికే చెందినవి. ఇప్పుడు చీరాల రేపు మన జిల్లాలో కాకుండా
బాపట్ల పోయిందనుకోండి ఆ క్రెడిట్ మనకు ఉండదు. అది కాబట్టి చీరాలు కూడా మన జిల్లాలోనే ఉండాలని మనం కూడా కోరుకుందాం. అది కష్టసాధ్యం అనిపిస్తుంది మొత్తం మీద బాపట్ల ఆల్మోస్ట్. ఇప్పుడు ఇలాంటి గొప్ప విషయం ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ప్రకాశం జిల్లా చరిత్ర ఏమిటంటే మార్కాపురం శిఖరవంతన ఈ రెండు పోతాయి మనకి జిల్లా ఏర్పడింది అనుకోండి, ఈ రెండు పోతాయి అలా అద్దంకి పోయింది అనుకోండి, మొట్టమొదటి పద్యశాసనం దొరికింది అద్దంకిలో, అవును అది పోతుంది మనకి, మనకంత గ్రానైటే గడపడు. అలానే మార్కాపురం పోయింది అనుకో, కందుకూరు రుద్రకవి, కందుకూరు రుద్రకవి అక్కడ పుట్టాడు ఆయన, జనార్దనాష్టకం రాశాడు, ఆ క్రెడిట్ కూడా మనకి పోద్ది, మన జిల్లా కాదు, మన జిల్లా కాదు. ఇవన్నీ మా అంతరించిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకాశం జిల్లాగా ఉంటేనే ఆ ఖ్యాతి మనకి దక్కేది. ఓకే, ఆస్తి పన్ను పెంపుకు నిరసన నిన్న సిపిఎం వాళ్ళు ఒంగోలు నగరంలో పెద్ద అన్ని చోట్ల చేస్తూ ఉన్నారు. చేస్తాం ఆస్తి పన్ను అంటే అసలే కరోనా వచ్చింది, ప్రజలందరూ కూడా ఇంకా ఆర్థికంగా చిటికిపోయి ఉన్నారు, నిన్న మొన్నటిదాకా కూడా కరోనాతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆస్తి పన్నును పెంచడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ఆల్రెడీ మనకి నోటీసులు కూడా వచ్చేసినాయి, అందరికి నోటీసులు వచ్చినాయి, వచ్చి పెంచినటువంటిది రేపు ఏప్రిల్ నుంచి అమలు అవుతున్నట్లు కూడా నోటీసులు ఇచ్చి కట్టమని కూడా వచ్చింది. కాబట్టి ఆస్తి పన్నును ఇప్పుడు ఎట్లా పెంచారంటే, ఎవరు 10 లక్షల రూపాయలు ఉన్న ఆస్తి ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం 20 లక్షలు అయింది అనుకోండి, కాబట్టి 20 లక్షల మీద పన్ను వేస్తున్నారు. కాబట్టి దుర్మార్గం ఇది, ఇది ఎందుకంటే కష్టపడి మనం ఏదో పైసా కూడబెట్టుకొని ఆస్తి పెరిగింది, దాన్ని అనుభవించేదే కానీ అమ్ముకునేది కాదు కదా. కాబట్టి ఆస్తి పన్నుని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా అన్ని డివిజన్లో కూడా చేస్తున్నారు, అలానే చెత్త పన్నులు కూడా. చెత్త పన్ను అంటే నీటి పన్ను అంటే అవి జనరల్ గా జరుగుతూ ఉంది, ఇది ఆస్తి పన్ను అదే కొంచెం ఇబ్బంది. ఇప్పుడు నెలకు 100 రూపాయలు పెట్టారు, ఇది మన టౌన్లో స్లమ్ ఏరియాలో 50 రూపాయలు పెట్టారు, అంటే సంవత్సరానికి ఎంత అయింది, 1200 అయింది, నెలకు 100 చూసావు, సంవత్సరానికి 1200 అవుతుంది, స్లమ్ ఏరియాలో 600 అవుతుంది. కాబట్టి మేము 600 పెట్టి ఏదైనా ఇన్సూరెన్స్ లాంటిది కట్టుకోవాలంటే కట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఈ పన్నులు మేము ఎక్కడ చెల్లిస్తామని వాస్తవం. దీని మీద రేపు 28వ తేదీ ధర్నా కూడా ఏదో భారీ ఎత్తున పెట్టారు. అంటే ముఖ్యంగా ప్రజల అవగాహన లేదండి, వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు చేయటం అనేది, కానీ అనుభవించేవాడు ఆ కష్టం తెలిసినోడు పడేవాడు రావట్లేదు స్పందించ. ఇప్పుడు కూడా ప్రజలు గబక్కన బయటికి రాలేరు, రాలేరు, వాళ్ళ నిరసన ఎప్పుడు తెలియజేస్తారో అప్పుడు తెలియజేస్తారు, 5 సంవత్సరాలకంత అయిపోతుంది అది. రైట్, ఓకే, ఇక ఉపాధి కల్పనతో స్వయం సమృద్ధి ఏంటిది మహిళలకి, ముఖ్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ప్రభుత్వాలు కూడా అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయటం, అది చేయూతలాగా అలాంటి డ్వాక్రా మహిళలకి రుణాలు ఇవన్నీ కూడా ఇస్తుంది. దానికి సంబంధించి ఒక సెమినార్ను కూడా ఏర్పాటు చేశారు పీజీ కేంద్రంలో, సెమినార్ మహిళా సాధికారత వారి స్వావలంబన అనే దాని మీద ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలు, ఏ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ కూడా ఆర్థిక స్వావలంబన కలిగితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబం అభివృద్ధి చెందడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం అభివృద్ధి చెందడం ద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అది ప్రధాన మూలం ఎక్కడ ఉందంటే స్త్రీ దగ్గర ఉన్నది. కాబట్టి ఇదివరకు రైతు ఉన్నాడు, పాడి అంతా స్త్రీ చేసేది, రైతు భార్య చేసేది, కాబట్టి రైతుకి సపోర్టుగా ఉండేది. ఈరోజు మారుతున్నటువంటి కాలంలో ఒక్క వ్యక్తే సంపాదించి కుటుంబం అంతా తినాలంటే అది గతం, ఇప్పుడు అట్లా కాదు, అందరూ ఎవరి ఇంట్లో స్త్రీ కూడా సమానమైనటువంటి భాగస్వామ్యం వహిస్తేనే ఆ కుటుంబం సజావుగా నడిచేదానికి అవకాశం ఉంది. మీరు అమ్మ 1వ తారీఖు సినిమాలో తండ్రి రిక్షా, అవును, కొడుకు కండక్టర్, 1వ తేదీ తల్లి ఏమో అన్ని ఏళ్లలో పాచి పని చేస్తుంది, ఇంకొక కూరగాయల మీద భార్య, నలుగురు కష్టపడితే గానీ ఇప్పుడు ఆ కుటుంబం అంతా ధ్వంసం అయిపోయిన తర్వాత అప్పుడు లెసన్ వస్తుంది వాళ్ళకి, అది లెసన్ వచ్చి నువ్వేం చేయగలవు, నువ్వేం చేయగలవు, నువ్వేం చేయగలవు అని చెప్పి అందరూ ఒక్కొక్క పని చేసిన తర్వాత అందరూ 500, 1000 రూపాయలు అన్ని తెచ్చుకుంటే ఒక పెద్ద అమౌంట్ లాగా వాళ్ళకి కనిపించి మంచి సందేశం ఇచ్చినటువంటి మంచి వార్త, మంచి సినిమా. సో ఈ రోజుల్లో ఆడవాళ్ళు చేయలేనటువంటి పని లేదు, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ కంటే ధీటుగా, మగవాళ్ళతో సమానంగా అనకూడదు, వాళ్ళు ధీటుగా కూడా బాగా పనిచేస్తున్నారు. మీరు ఒంగోలులో చూసుకోండి పెట్రోల్ బంకుల్లో, గతంలో మగవాళ్ళనే చూసేవాళ్ళు పెట్రోల్ బంకుల్లో, మగవాళ్ళు చేసే పనులు కూడా ఇప్పుడు వాళ్ళందరూ చేస్తారు. కాబట్టి స్త్రీ ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు పోవాలి, ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి కాబట్టి
ఏ మహిళ కూడా భయపడాల్సినటువంటి పని లేదు, మగవాళ్ళతో సమానంగా మీరు కూడా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి ఆకాంక్షించారు. ఇక లాస్ట్ లో మనం రెగ్యులర్ గా చెప్పుకునేది కోవిడ్ సమాచారం. కోవిడ్ సమాచారం 9 కేసులు ఉన్నాయండి. నిన్న కొద్దిగా ఆందోళన కలిగించింది, 40 కేసులు వచ్చినాయి. ఓకే సార్. మొన్న 15 కేసులు ఉంది, 40 కేసులకు పెరిగింది. అరే మళ్ళీ ఇది పెరుగుతుందేమో అని చెప్పి కొంత ఆందోళన కలిగింది. కానీ మళ్ళీ 9 కేసులకు వచ్చిందంటే కొంత ఊరట కలిగించేటటువంటి అంశమే. అదే మనం ఎప్పుడూ చెప్పుకున్నట్లే తక్కువగా ఉన్నప్పుడే జాగ్రత్తలు ఎక్కువ పాటించాలి, లేకపోతే ఇదేదో తుఫానుకు ముందు నిశ్శబ్దంలాగా మళ్ళీ ఒక్కసారిగా మీద పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ను ధరించే బయటకు వస్తే ఈ 9-0 వచ్చేదానికి అవకాశం. ఓకే. ఈ సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదో లేదని మనం ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే మళ్ళీ ఇదిగో నిన్న 40 వచ్చినాయి, ఈరోజు 9 వచ్చింది. అంటే తగ్గుదల తగ్గిందని మనం ఆనందపడితే మళ్ళీ పెరిగేదానికి అందరూ శానిటైజర్ వేసుకోవాలి, మాస్కు పెట్టుకొని ప్రయాణించాలి, గుంపుల్లో తిరగకూడదు. సో ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో ప్రధాన అంశాలమై శ్రీనివాస్ గారు మంచి విశ్లేషణ చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇదే సమయానికి మేము ముందుంటాం. నమస్తే.